టాలీవుడ్ లో సముద్రమంత ఎమోషన్ ఉన్నా అందులో చిటికెడంత ఉప్పు లాంటి సక్సెస్ ని పట్టుకోవడానికి పరేషాన్ అవుతున్న హీరో విశ్వక్ సేన్. ఒకవైపు ప్రయోగాలు, మరోవైపు మాస్ మంత్రాలు, ఇలా తను బాగానే ప్రయత్నిస్తుంటే అప్పుడప్పుడు సక్సెస్లు, ఎప్పుడు వివాదాలే వస్తున్నాయి. వాటికే బ్రేక్ వేయబోతే తన సినిమానే తొక్కేస్తున్నారనే కామెంట్లు పెరిగాయి. మార్చిలో కూడా ఇప్పుడు అదే జరుగుతోందంటున్నారు. ఏది నిజం? టేక్ ఏ లుక్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిసెంబర్ 8కి రావాలి, కానీ తన మీద నాని మూవీ, హాయ్ నానా, నితిన్ సినిమా ఎక్స్ట్రా సినిమాల ప్రెషర్ పెరిగిందట. అందుకే తను మార్చికి విడుదలని వాయిదా వేసుకోవాల్సి వచ్చిందన్నారు. కట్ చేస్తే నితిన్ నానిలాగే మరో ఇద్దరు హీరోలు విశ్వక్ మీద విరుచుకు పడేలా ఉన్నారట. హాయ్ నానా ఎక్స్ట్రా మూవీస్ కి సైడ్ ఇచ్చి విశ్వక్ సేన్ తన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి కలిసొచ్చే సీజన్ ని త్యాగం చేశాడన్నారు. తనని తొక్కేస్తున్నారనే మీనింగ్ వచ్చేలా ఆ మధ్య సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన విశ్వక్ తర్వాత సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు మరోసారి తను సైలెంట్ అయ్యే టైం వచ్చినట్టుందంటున్నారు. నాని నితిన్ సినిమాలకు సైడ్ ఇచ్చి మార్చిలో ముహూర్తం చూసుకున్నాడు విశ్వక్ సేన్. అలా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి దారి మారింది. అప్పుడైనా పీస్ఫుల్గా హల్చల్ చేద్దామంటే సీన్లోకి ఆల్మోస్ట్ విజయ్ దేవరకొండ వచ్చేశాడట. అసలే పూరి మేకింగ్లో రామ్ చేస్తున్న డబుల్ స్మార్ట్ మార్చిలో రిలీజ్ అనగానే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి పోటీ పోటెత్తేలా ఉందన్నారు. డేట్లు కూడా మార్చి 8కే సింక్ అవటంతో అటు ఫ్యామిలీ స్టార్, ఇటు డబుల్ స్మార్ట్తో కూడా పోటీ తప్పేలా లేరు. నితిన్ నాని కోసం విశ్వక్ సైడ్ ఇచ్చి తప్పుకున్నట్లే ఇప్పుడు మార్చిలో కూడా విజయ్, రామ్ ఇద్దరికీ విశ్వక్ సైడ్ ఇచ్చే పరిస్థితి వస్తుందా చెప్పలేం. కానీ ఇక్కడ ఇద్దరు హీరోల మూవీసే తనని వెనకడుగు వేయిస్తే మార్చిలో మరో ఇద్దరి వల్లే వెనకడుగు వేయాల్సి వచ్చేలా ఉందట.